విజయరామారావు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలా స్ట్రిక్ట్, ఒక ఆఫీసర్ తరహా వ్యక్తిత్వం. మీకు ఆయన దగ్గర నచ్చే విషయం ఏంటి? ఆయన దగ్గర ఏ విధంగా ఇంత కఠిన నియమాలు, అంటే పార్టీ అంటే పలు రకాల వర్గాల ప్రజలు కార్యకర్తలు వస్తూ ఉంటారు, అలాంటిది ఒక ఆఫీసర్ గా రిటైర్డ్ అయ్యో లేదా చేసుకుని ఆయన వచ్చి పార్టీలో చేస్తున్నప్పుడు మీకు ఎట్లా, మీకు ఆయన మధ్య ఎట్లా కుదిరింది? మొట్టమొదటి ప్రాధాన్యత డెవలప్మెంట్. చెప్పింది కరెక్టే, మనిషి యొక్క వస్త్రధారణ బట్టి మనిషి యొక్క క్యారెక్టర్ ఉంటుంది. నడవే ఇక్కడ ముఖ్యం రాజకీయాల్లోనే వ్యక్తిత్వాన్ని నమ్మే వ్యక్తి మా విజయరామారావు. నేను గర్వంగా చెబుతాను, మాకు ఒక రాజకీయాల్లో ఈ విధంగా ఉండాలి అని నన్ను తీర్చిదిద్దిన నాయకుడు విజయరామారావు గారు. మీరు రాజకీయాల్లోకి వచ్చారు, కొంతకాలం ట్రావెల్ చేశారు, టీఆర్ఎస్లోకి రావడానికి పరిస్థితులు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఆ రోజు? ఆ రోజు నాకు కేటీఆర్ గారి యొక్క నడవకిడి కానీ వారి యొక్క పందా కానీ బాగా నచ్చింది. నా ప్రధాన కేటీఆర్ గారిని చూసే నేను టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాను. ఒక ఉద్యమం తెలంగాణ రాష్ట్రం కోసం జరిగింది అని ఆంధ్ర ప్రాంతం సంబంధించి, తెలంగాణకు సంబంధించి కొన్ని వైదృశ్యాలు ఉన్నాయి. మీరు వచ్చినప్పుడు మీరు ఆలోచించలేదా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లా రిసీవ్ ఉంటుంది అని ఆందోళన పడ్డారా? కెలవకు ముందే మా నాయకులు విజయరావు గారిని అడిగాను నేను, సార్ ఎట్లా సార్ ముందుకు ఎట్లా వెళ్ళాలి సార్, మీరు పోటీ చేయమన్నారు ఎట్లా ముందుకెళ్ళాలంటే, ముందు నీ ప్రాంతంలో సమస్యలు నువ్వు పరిశీలించు, నీ దగ్గర పెద్ద సమస్యలు ఏముండే దాన్ని చూసుకుంటా, అధ్యయనం చేయి, ఎలా మనం దాన్ని చేయాలి, నాతో వచ్చి మాట్లాడన్నారు. లాస్ట్ టైం ఎందుకు మరి వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ వెళ్ళి మీరు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సినంత సిచ్యువేషన్ తెచ్చుకోవడానికి ఎందుకు అంత అజాగ్రత్తగా ఉన్నారా, లేకపోతే అనుకోకుండా జరిగిపోయిందా? నేను ఎవరినే నమ్మి, నేను బిజినెస్లో ఉంటాను, మోసం అని తెలియదు, మోసం అనేది బిజినెస్లో నాశనం అయిపోతుంది. దేంట్లో ఈ విధంగా జరుగుతుంటే కోవిడ్ ఆపరేషన్ ఇది ఒక మేలుకొలుపు. సార్ మనోహర్ గారు, మీకు పార్టీలో మీకు మీతో పాటు వచ్చిన క్యాడర్కి ఎట్లాంటి ఇంపార్టెన్స్ ఇస్తుంది పార్టీ టీఆర్ఎస్? డెవలప్మెంట్ అయితే ప్రాధాన్యత ఉంది, పార్టీలో కొంత విసులుబాటు అయితే లేదు నేను ఒప్పుకుంటాను. అంటే పార్టీ పునర్నిర్మాణం జరుగుతుంది, ముందు ముందు అవకాశాలు ఉంటాయని భావిస్తున్నాను. మీరు ఇప్పుడు చాలామంది ఉద్యమంలో పనిచేసిన వాళ్ళ కోసం తిరిగారన్నారు కదా, పోస్టులు ఇవ్వాలి లేదంటే మీ వెనకాల ఉన్న డివిజన్ అధ్యక్షులు వీలు చేయాలని, అలాంటి సిచ్యువేషన్లో నామినేటెడ్ పోస్టులు ఎందుకు రిలీజ్ చేయట్లా? నేను అభివృద్ధి పాదంలో చాలా ముందు ఉంటాను, రాజకీయ కోణంలో చాలా వీక్ నాకు. నేను కేటీఆర్ నిజాలు కలిసినా కూడా నాకు నాలా వర్క్ కావాలంటాను, లేకపోతే కృష్ణకాంత్ పార్టీలో వర్క్ కావాలంటాను, రోడ్లు కావాలడుతా కానీ అన్నా వీళ్ళు పదవిని అడిగే నా నోట్లోంచి రాదు ఆ మాట. ఎందుకను నేను సతీష్ రెడ్డి గారిని అడుగుతూ ఉపయోగించాను. ప్రధానమంత్రి చేస్తారంటారు కేసీఆర్? రైతులే చేస్తారు, భారతదేశ రైతులు కేసీఆర్ గారిని చూస్తున్నారు. రైతుల గురించి పంచులు కట్టిన నాయకులు మాటలు చెప్పారు, పంచి కట్టకుండా వాళ్ళ మీద పంచి కట్టించే నాయకులు ఉన్నారంటే కేసీఆర్ గారు. డెఫినెట్గా భారతదేశం మొత్తం విప్లవం వస్తుంది కేసీఆర్ గారు ప్రధానమంత్రి కావాలి. ఎందుకంటే రైతులకు బీమా పథకం ఏంటి సార్, ఆ విధంగా ఆలోచించే నాయకుడు ఎవరు, అతనికి ఎలా పుడుతుందో నా ఆలోచనలు. హ్యాట్స్ ఆఫ్ టు కేసీఆర్ గారు. Please don't forget to subscribe our YouTube channel ET Unlimited for more fun and entertainment.